బండాపండి. అలాగే సార్. ఏంటి రాజేంద్ర ఈ కేసు ఇలా చుక్కలు చూపిస్తోంది? ఎక్కడికో పోయి ఎలాగో చేస్తానులేండి సార్. ఆయన్ని పట్టుకుని మనం ఏం చేస్తామని చెప్పండి. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి డైయింగ్ డిక్లరేషన్తో వాడికి శిక్ష పడేలా చేయలేమా ఏంటి? ఏంటి సార్ ఇంత అమాయకంగా అడుగుతున్నారు? పోయిన వారం న్యూస్ పేపర్లో వచ్చిన రిపోర్ట్ సార్ ఇది. పోయిన సంవత్సరం మాత్రం ఇండియాలో 33,000 రేప్ కేసులు నమోదయ్యాయి సార్. ఒకరోజుకి యావరేజ్గా 93 మానభంగాలు జరుగుతున్నాయట సార్. ఒక గంటకి రాజీలు అంటే 4 అమ్మాయిలు సార్. తలుచుకుంటేనే బాధగా ఉంది సార్. స్టేషన్లో రికార్డ్ అయినవే ఇన్నైతే పరువు కోసం బయటికి చెప్పనివి, పంచాయత్లో సెటిల్మెంట్లు అయ్యేవి ఇంకెన్ని ఉంటాయి సార్. ఆలోచించండి సార్, 4 మీద కేసు పెడితే ఒక్కడు మాత్రం అరెస్ట్ అవుతున్నాడు, మిగతా 3 ఎగేసి గడిపోతున్నారు సార్. సారీ సార్, మన దేశ పరిస్థితి ఈ విధంగా ఉంది సార్. సార్ వీడు గొప్పింటి అబ్బాయి సార్. మనం సంవత్సరం సంపాదించేది ఒక గంటలో సంపాదించే పెద్ద పెద్ద లాయర్లందరూ వీడి కోసం హాజరవుతారు సార్. 10 రోజుల్లో బయటకు వచ్చి మనల్ని చూసి పళ్ళికిలించి వెళ్తారు సార్. మనకి ట్రాన్స్ఫర్లు వస్తాయి, మంత్రులకు బందోబస్తు వచ్చే డ్యూటీలు వస్తాయి, బయలుదేరి వెళ్ళిపోతాం. పత్రికల్లోనూ టీవీలోనూ ఈ కేసు 2 రోజులు కూడా నిలవదు సార్. అప్పుడు ఏదో ఒక హీరోయిన్ లవ్ అఫేర్ వస్తుంది, హాట్ న్యూస్ అవుతుంది, అందరూ దాని వెంట పడతారు. ఆ పిల్ల తండ్రి పాపం సార్, ఒంటరిగా కూతుర్ని తలుచుకుంటూ కుమిలిపోతాడు సార్. ఆ పోరం బొక్కు కూడా ఇంకా ధైర్యంగా మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు సార్. సారీ సార్, నేనైనా తప్పుగానుంటే? లేదు లేదు, మీరు చెప్పిందంతా నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నన్ను అడుగుతారేంటి సార్? నేను ఒక ఆర్డినరీ కానిస్టేబుల్ని, మీ డ్రైవర్ని, నేను తలుచుకున్నా ఏం చేయగలను చెప్పండి. సరేనయ్యా, నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్వే, నీ చేతికి వాడు దొరికాడు అనుకో, ఏం చేస్తావయ్యా? సార్, వాడిని కొట్టి మొహం షేపులు మారిపోయేలా కుమ్మి నడి రోడ్డులోనో ఈ బ్రిడ్జి కింద తలకిందిరిగా వేలాడదీస్తాను సార్. వెళ్ళి బ్రిడ్జి కింద చూడండి చూడండి. చాకలిగా ఉంది రాజేంద్ర, టిఫిన్ తెప్పించండి. అలాగే ఆడి బాబుకు ఫోన్ చేసి రమ్మనండి. ఎస్ సార్. నా కొడుకు ఇక్కడ, వాడితోనే మాట్లాడాలి. ఆ తర్వాత వాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళు, ఏ జైల్లో అయినా వేసుకో. మాట్లాడడం వీలవుతుందో లేదో తెలీదు. గణేష్ సార్, షీట్ కొంచెం ఓపెన్ చేసి చూపించండి. ఇందులో ఒక సైన్ చేయండి విజయ్. ఏదైనా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారా డాక్? డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్. ఒక ఇనప రాడ్తో మొహం చిత్తుకొట్టినట్టు తెలుస్తోంది. 2-3 రోజులు టార్చర్ చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక రోజు ముందుది, ఆ తర్వాత రోజుది అని గాయాలని డిఫరెన్షియేట్ చేయగలిగాం. అన్నిటికంటే ముఖ్యంగా అతని మర్మాంగాన్ని ప్రాణాలతో ఉన్నప్పుడే కోసేశారు. ఇంకా ఇంతకు పైన ఆటోప్సీ వచ్చాక ఐ కెన్ గివ్ యు ది డీటెయిల్స్. థాంక్స్ డాక్. థాంక్ యూ. యు కెన్ ప్రొసీడ్. సారీ సార్, ఇక్కడే ఉన్నారా? నేను జైలరండి. ఎవరు ఎవరై ఉంటారు తెలియట్లేదు సార్. వాడు ఎవడైనా కానీ వాడికి చావును మించిన ఒక పెద్ద శిక్ష నేను వెయ్యాలి సార్. మీ అబ్బాయి ఏమైనా ఉత్తముడా? He's an accused rapist, criminal, sponsor. Ever nodultunde anduke poyadu oka ammai case 10 gantala lopu thanu evaro evaru thanni rape chesara kanipettina neeku nenu 10 gantala time istunna. Naa kodukuni evaru champaro naaku teliyali. Vaadiki chavunu minchina pedda shiksha nenu vidhinchali sir. Evarina ayyindochu sir? పబ్లిక్ అయి ఉండొచ్చు, ఇదిగో ఈ ప్రెస్ పీపుల్ అయి ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు, నాన్న అయి ఉండొచ్చు, అన్నయ్య అయి ఉండొచ్చు, ఆ అన్నయ్య ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, అతని పేరు ఐపీఎస్ విజయ్ కుమార్ కూడా అయి ఉండొచ్చు. మీరు అతన్ని ఏం సాయంత్రం బాడీ మీ ఇంటికి వచ్చేస్తుంది సార్, మీ బంధువులందరికీ కబురు పెట్టేయండి.
guys. Hi, this is Venkatesh here. This is Vijay Kumar. Hi, this is Samantha. Telampuna Srinivas. Watching Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar. Do subscribe to Telugu Filmnagar. Telugu Filmnagar. Please subscribe to Telugu Filmnagar. You're watching Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar for the latest updates. Telugu Filmnagar. Chinna bell icon untadi annokandi.